నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ మండల ప్రజాపరిషత్ అధ్యకులు బూడిద విజయకుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకి శ్రీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ముందుగా ఎమ్మెల్యేని విజయకుమార్ యాదవ్ సాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ నెల్లూరు రూరల్ కార్యాలయం మర్చిపో 24/7 నేను, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎప్పుడు అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన బూడిద విజయకుమార్ యాదవ్ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడుగా ఉన్న బూడిద విజయకుమార్ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం పట్ల సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ, ఈ సందర్భంగా ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎన్నికల ముందు నేను తెలుగుదేశం పార్టీలోకి రాకముందే తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు. నాతో పాటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒక మంచి పరిపాలన అందిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, పోలవరం, అమరావతి ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థ నాయకత్వం కావాలన్న భావనతో వస్తున్న వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఏది ఏమైనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుల కార్యకర్తల కష్టాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పటికీ మర్చిపోదు. అన్ని రకాల కూడా అన్ని స్థానాల్లో కూడా ఖచ్చితంగా కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకుల్ని, కార్యకర్తలను గౌరవిస్తూ, అదేవిధంగా ఈరోజు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, మండలాధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా నాయకులు, కార్యకర్తలు, వారందరి గౌరవం కూడా ఎక్కడా తగ్గకుండా 24/7 24 గంటలు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నేను కావచ్చు, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కావచ్చు ఇప్పుడు అందుబాటులో ఉంటాం. అందరం కూడా అన్ని రకాల ముందుకు నడిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన స్థావరంగా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, అతిపెద్ద భారీ మెజార్టీతో ఉన్న ప్రజలందరి ఆశీస్సులతో, కార్యకర్తల కష్టంతో నేను ఎమ్మెల్యేగా మూడోసారి గెలవటం జరిగింది. ఇంకా కూడా మరింత బలోపేతం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా, ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా, అర్హులకి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ వేగవంతం జరిగే విధంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా అండగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముందుకు సాగే విధంగా, అన్నిటికీ మించి ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఏదైతే దాట్ల చక్రవర్తన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష పేరుతో సాగిస్తున్నటువంటి ఆరోగ్య సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా వేగవంతంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, మరోసారి తమ్ముడు బూడిద విజయకుమార్ యాదవ్ని సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాను. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకు, అలాగే ఎలక్ట్రానిక్స్ మీడియాకు, అలాగే నా అభిమానులు, పంచాయతీ 18 పంచాయతీల నుంచి వచ్చిన ఎంపీటీసీలు, సర్పంచులు, అలాగే మండల సీనియర్ నాయకులైనటువంటి ఇందుపూరి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మరొక సీనియర్ నాయకుడైనటువంటి సారంగం కొన్నయ్య గారుకు, అలాగే సర్పంచులందరికీ నమస్కారం. ఈరోజు మా రూరల్ శాసనసభ్యులు హ్యాండ్రిక్ ఎమ్మెల్యేగా 3వ దఫా ఎన్నికయ్యి, ఈరోజు కొన్ని కారణాల వల్ల కొంత మా మధ్య గ్యాప్ వచ్చింది. గత 2 ఎలక్షన్లో కూడా మేము అభిమానంగా చేసాం. ఈసారి చేయలేకపోయినందుకు చింతిస్తూ మరి కోటంరెడ్డి సోదరుల్ని మరి క్షమించవలసిందిగా మరీ రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విధాల మన సీఎం గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి అంటుంటారు, 40 ఇయర్స్ ఇండస్ట్రీని, సర్వీస్ని ఈరోజు అవగాహన తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాడని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్నడూ లేని విధంగా 175 నియోజకవర్గాలుంటే 100
64 సీట్లు ఈరోజు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. గత పాలకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా చేయలేరంటే, మానవుడికి రెండు కళ్ళు ఉంటాయి, రెండు కళ్ళుతోనే చూస్తేనే బాగా చూపు కనపడుతుంది. ఆ విధంగా కాకుండా సంక్షేమం ఒకటే దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని పక్కన పెట్టారు. మానవుడికి రెండు కళ్ళు ఎలా ఉంటాయో బాగా స్పష్టంగా చూపు కనిపిస్తుందో అలాగా రెండుని ఈరోజు మన ముఖ్య నాయకులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సంక్షేమం అలా అభివృద్ధి రెండుని రెండు కళ్ళలాగా భావించి ఈరోజు 3 నెలలు అయిన తర్వాత కూడా ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అలాగే R&B రోడ్లు కానీ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర శంకుస్థాపనలు చేసి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా రూరల్ మండలంలో జొన్నవాడ బ్రిడ్జి నుంచి గొల్లకందుకూరు దాకా పోవాలంటే భగవంతుడా ఎప్పుడు ఈ రోడ్లు బాగుపడతాయని చెప్పి ప్రతిరోజు నేను బాధపడేవాడిని. ప్రతిరోజు నేను ఏదో కార్యక్రమం పోవాల్సి వచ్చేది. ప్రతిరోజు కూడా ఈ ఒక అరగంట పోయే ప్రయాణాన్ని 2 గంటలు పోవాల్సి వచ్చేది. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కందమూరు రోడ్ని మన 5 కోట్లతో శాంక్షన్ చేసి అతి వేగంగా కూడా పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా మరీ కోరుకుంటున్నాము. అలాగే కేంద్రంలో కూడా మన మోడీ గారు అన్ని విధాలా కృషి చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం సంక్షేమం అన్నీ చూసుకుంటూ ఈరోజు కూడా మన ఎమ్మెల్యే గారు పాత రోజుల్లో గత ప్రభుత్వంలో ప్రభుత్వం తరఫున ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెడితే ఈరోజు మన ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి దాట చక్రవర్తన్ రెడ్డిని కన్వీనర్ని చేసి ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్య రక్ష అనే కార్యక్రమం కూడా మొన్న దేవరపాళ్ళు కూడా సెలెక్ట్ చేశారు. అలాగే అన్ని 18 గ్రామాలు కూడా 1 by 1 చేసుకుంటూ పోయి అందరూ కూడా సంక్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా మరీ ఆకాంక్షిస్తూ ఈరోజు అన్ని విధాలా నన్ను పార్టీలోకి ఆహ్వానించిన అందరికీ మరీ కోడనరెడ్డి సోదరులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని ఆయన సహకరించి ఆయన చెప్పిన పనులు కూడా మండలానికి ఏ చెడ్డ పేరు తీసుకురాకుండా 18 గ్రామాలకు కానీ అలాగే 26 కార్పొరేషన్లకు కూడా కొన్ని రోజుల్లో కూడా కొన్ని వర్క్ చేసి ఉన్నాను. నేను ఎలక్షన్ అప్పుడు కూడా 3 వార్డులు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చాడు గిరిన్న. వాటిలో కూడా తిరిగి మేము కష్టపడి కూడా గెలిపించాము. అన్ని విధాలా రాబోయే ఎలక్షన్లో కూడా అన్ని విధాలా కృషి చేసి 18 గ్రామంలో ఉండే రూరల్ మండలంలో ఉండే 18 పంచాయతీలు అలాగే 12 MPTCలు అలాగే కార్పొరేషన్లో ఉండే 26 కార్పొరేషన్లు కూడా గెలిపించుకోవడం చెప్పి మరీ ఎన్నికుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీ హోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.